దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపం అంటేనే సకల శుభాలకు మూలం దీపాన్ని త్రిమూర్తిమయం త్రిశక్తిమయం అని అంటారు అంటే దీపం అగ్రభాగంలో విష్ణువు లక్ష్మీదేవి అలాగే మధ్య భాగంలో శివుడు గౌరీదేవి ఇంకా చివరి భాగంలో బ్రహ్మ దేవి ఉంటారని చెప్తారు అంటే లోకపాలకులు ముగ్గురు అమ్మలు ముగ్గురు అయ్యలు ఉన్నట్టే కదా దీపం ఉంటే సకల శుభాలు ఉన్నట్టే అక్కడ దీపం పెట్టడం అంటే దేవతలను ఆహ్వానించడమే అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించే అఖండ దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో అఖండ దీపం ఉన్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ఎన్ని రోజులు ఈ అఖండ దీపాన్ని వెలిగించవచ్చు ఎవరు ఈ అఖండ దీపాన్ని వెలిగించవచ్చు దసరా దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మని పూజించే క్రమంలో కలశాన్ని ఏర్పాటు చేసి అఖండ దీపం వెలిగించినప్పుడు కొన్ని నియమాలైతే పాటిస్తూ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇంట్లో అఖండ దీపం వెలిగించినప్పుడు నాన్ వెజ్ అది వండవచ్చా లేదా తినవచ్చా పూజానంతరం అఖండ దీపాన్ని ఏం చేయాలి ఎన్ని రోజులు ఈ అఖండ దీపాన్ని వెలిగించవచ్చు అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి దేవి నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తూ చివరి రోజు అంటే పండుగ రోజు దశమితో కలిపి మొత్తం పది రోజులు పది రోజులు పూజా విధానాన్ని ఆచరిస్తున్న వారందరూ కూడా చాలామంది అఖండ దీపం వెలిగించి పూజలవి ప్రారంభం చేస్తూ ఉంటారు మరి ఈ అఖండ దీపం ఎవరైనా వెలిగించవచ్చా అంటే ఎవరైనా అఖండ దీపాన్ని వెలిగించవచ్చండి అఖండ దీపం అంటే ఈ రోజు మీరు ఉదయం అఖండ దీపాన్ని వెలిగించారు మరుసటి రోజు అదే సమయం వరకు నిరంతరంగా వెలుగుతూ ఉండేదే అఖండం అఖండ దీపం అని అంటారు అఖండ దీపం వెలిగించడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఇటువంటి మట్టి మొక్కడి కావాలండి మట్టి మూకుడిలోని అక్కడ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అలాగే అఖండ వత్తి ఒడ్లు లేదంటే బియ్యం లేదా నవధాన్యాలు కావాలండి కొద్దిగా పసుపు కావాలి పసుపులో కొద్దిగా నీళ్ళు కొద్దిగా జవాతి పౌడర్ కూడా వేసుకోండి లేదంటే రోజు వాటర్ ఉంటే రోజు వాటర్తో కూడా పసుపుని అనేది కలుపుకోవాలి మట్టి మొక్కడికి కొని లేదా మట్టికి సంబంధించిన ఏ వస్తువులు కొన్నప్పటికీ కూడా మంగళవారం శుక్రవారం వేళ అయితే కొనరండి ఇదంతా కూడా పెద్దవాళ్ళ నుంచి ఆచారంగా వస్తున్నది కాబట్టి మేమైతే మంగళవారం శుక్రవారం వేళ మట్టి మొక్కళ్ళు మట్టి ప్రమిదులు లాంటివి కొనము మిగతా రోజుల్లో అయితే కొంటాము ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ముందుగానే అలాగే కొన్నప్పుడే లేదా ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందైనా సరే ఇలా ఇంటూ మార్కు పెట్టి ఇంట్లోకి అయితే తీసుకురావాలండి ఇలా ఇంటూ మార్క్ ఎందుకు పెట్టాలి అంటే ఇలా ఇంటూ మార్క్ పెట్టడం వలన ఇది అశుభానికి కాదు శుభానికి అని చెప్పటం ఇక ఇంటికి తీసుకొచ్చిన బట్టి మూకుడిని ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా కనుక నూనె పోసినట్లయితే నూనె అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట సేపు అలానే ఉంచేయాలి ఇలా నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొత్తం అంతా నీళ్ళనేది అనేది అని కొంచెం పీల్ ఆ తర్వాత కొంచెం ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి తడనేది లేకుండా అనేది మొత్తంగా ఆరాలి ఇక ఇంతలో నువ్వుల నూనెలో ముందుగా తెచ్చుకున్నటువంటి అఖండ ఒత్తిని అయితే నానబెట్టుకోవాలండి అఖండ దీపం వెలిగించేటప్పుడు ఈ ఒత్తి వేసి వెలిగిస్తే వెంటనే వెలుగుతుంది అలాగే ఎక్కువసేపు ఒత్తి అనేది వెలుగుతుందనమాట అందుకని ఇలా నానబెట్టుకుంటే మంచిది అఖండ దీపం అంటే ఖండము లేనిది నిరంతరంగా వెలుగుతూ ఉండేది దేవి నవరాత్రులోనే కాకుండా మిగతా ఏ పూజలో వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా అఖండ దీపం అనేది వెలిగించవచ్చండి ఈరోజు ఉదయం వెలిగించినటువంటి అఖండ దీపం రేపటి రోజు అదే సమయం వరకు వెలుగుతూ ఉండేది నిరంతరంగా వెలుగుతూ ఉండే దీపాన్ని అఖండ దీపం అని అంటారు మరి ఏ పూజా వ్రతానికైనా సరే ఎప్పటికప్పుడు కొత్తది తెచ్చుకోవాలంటే కొత్తది తెచ్చుకొని మట్టి మొక్కడిలోనే దీపం వెలిగిస్తే మంచిదండి ఇక అలాగే నేనైతే నీటిలో నానబెట్టినటువంటి మట్టి ముక్కను తీసుకొని ముందుగా పసుపులో కొద్దిగా జవాది పౌడరు కొద్దిగా నీళ్లు వేసి కలుపుకున్నానండి ఈ పసుపునైతే ఇలా మూకుడికి రాస్తున్నాను లోన భాగంలో అయితే నేను పసుపును రాయడం లేదండి పసుపు కుంకుమ అనేవి శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం పూజా వ్రతాల్లో ఎక్కువగా పసుపు కుంకుమను ఉపయోగిస్తూ ఉంటాము అలాగే మూకుడికి కూడా నిండుగా ఎక్కడ తెరలనేవి లేకుండా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి అఖండ దీపం వెలిగించడానికి ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే అఖండ దీపం వెలిగించినప్పుడు అది కొండెక్కకుండా చూసుకోవాలండి అఖండ దీపం వెలిగించిన తరువాత కుటుంబ సభ్యుల సహకారంతో జాగ్రత్తగా అఖండ దీపం వెలిగేలా చూసుకోవాలి అక్కడ దీపం ఇంట్లో వెలిగించిన తర్వాత ఎంతో నియమ నిష్టలతో ఉండాలండి అలాగే ఇంట్లో నాన్ వెజ్ అది వండకూడదు అలాగే తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మరి ఈ దీపం ఎన్ని రోజులు వెలిగించాలి అంటే ఇప్పుడు మనకి రాబోయే దసరా నవరాత్రుల్లో పూజ గురించి మనం చెప్పుకున్నట్లయితే తొమ్మిది రోజులు పూజా విధానం అయితే మనం చేస్తూ ఉంటామండి అలాగే దసరా అంటే దశమితో కలిపి మొత్తం పది రోజులు ఈ అక్కడ దీపం అనేది మీరు మొదటి రోజైనా వెలిగించవచ్చు లేదా నవరాత్రులలో మీరు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులైనా సరే పూజ అనేది చేయవచ్చు మీరు ఎన్ని రోజులు పూజ చేసినా సరే మీరు ఎప్పుడు పూజ చేసినా ఉదయమే ఈ అఖండ దీపం అనేది వెలిగించవలసి ఉంటుందండి కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే అఖండ దీపం అనేది వెలిగించాలి ఎవరైనా ఈ అఖండ దీపాన్ని వెలిగించవచ్చు పొరపాటున మన ప్రమేయం లేకుండా అనుకోని పరిస్థితుల్లో అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అంటే అందరం కూడా చాలా జాగ్రత్తగా అఖండ దీపం వెలిగించినప్పుడు జాగ్రత్త తీసుకుని అది కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటామండి కానీ ఒక్కొక్కసారి మన ప్రమేయమే లేకుండా అనుకోని పరిస్థితుల్లో అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అంటే మరి వెలిగించినటువంటి అఖండ ఒత్తిని తీసేయాలండి తీసి కొత్త ఒత్తిని ఆ నూనెలో వేసి వెలిగించవలసి ఉంటుంది నూనెనైతే అందులో అలానే ఉంచుకోవచ్చు ఇలా చేసే ముందుగా ముందు అమ్మవారికి నమస్కరించుకొని క్షమాపార్థన కోరి నమస్కరించుకొని ఇలా అయితే దీపం అయితే వెలిగించవచ్చండి ఇదంతా కూడా అనుకోని పరిస్థితుల్లో చేయి దాటిన సమయంలోనే మాత్రమే చేయవలసి ఉంటుంది చాలా వరకు కూడా అఖండ దీపం వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ అఖండ దీపం అనేది మేము నిరంతరము వెలిగేలా చూసుకుంటాము అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ అఖండ దీపం వెలిగించడానికి ప్రయత్నించండి అక్కడ దీపం డైరెక్ట్గా అలా నేల మీద పెట్టేయకూడదండి ఆసనంగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ప్లేట్కి కూడా నిండుగా పసుపు రాసి కొంక బొట్లు పెట్టి అలాగే ప్లేటు మధ్యలో కూడా బొట్టు పెట్టి దానిపైన బియ్యం కానీ లేదా ఒడ్లు కానీ నవధాన్యాలు కానీ వేయవలసి ఉంటుంది ఇవి కూడా లెక్కగా వేస్తూ ఉంటారండి చాలామంది కేజీంపావు అలా వేస్తూ ఉంటారు అలాగే నేను ఇక్కడ అయితే వేశానండి అలాగే నూనె పోసాను ఆవునయ్యిని కూడా వేయవచ్చు అందరూ శక్తి కొలది మీరు ఆవునయ్యి కానీ నువ్వు నేను కానీ ఉపయోగించవచ్చు నేనైతే మాత్రం నూనె పోస్తున్నానండి నిండుగా నువ్వు నూనె పోసి అఖండ దీపం అనేది వెలిగించడానికి సిద్ధం చేసుకోవాలి ఒక్క రోజైనా అఖండ దీపాన్ని వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరంగా వెలుగుతూ ఉండేది అఖండం కాబట్టి అఖండంగా వెలుగుతూ ఉండేది అఖండ దీపం అఖండ దీపం అనేది ఇంట్లో ఏ మూలన వెలిగించాలి అంటే మీరు దేవుని మందిర్లో కూడా అఖండ దీపాన్ని వెలిగించవచ్చండి లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసినప్పటికీ కూడా తూర్పు ఈశాన్యం మూలగా ఉండేలాగా ఈ అఖండ దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది కాబట్టి పటం ముందే అమ్మవారి ముందే వెలిగించాలైతే ఏమీ లేదండి కాబట్టి మీరు ఇరుప్రక్కలా కూడా పటానికి అటు ఇటు కూడా వెలిగించవచ్చు వెలిగించే ప్రదేశంలో కొద్దిగా నీటితో తడిపి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు వేసి ఆ పైన ఈ మీరు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ప్లేటుతో సహా అలానే అక్కడ దీపం అనేది అక్కడ పెట్టుకోండి అఖండ దీపం వెలిగించే ముందుగా నిత్య దీపారాధన చేయాలండి అఖండ దీపం వెలుగుతుంది కదా అని నిత్య దీపారం చేయకుండా ఉండకూడదు కాబట్టి నిత్య దీపారాధన చేసిన తర్వాతే అఖండ దీపం అనేది వెలిగించవలసి ఉంటుంది అఖండ దీపం వెలిగించేటప్పుడు ఇంటికి గురువు గారిని పిలవాలా అంటే పూజారి గారిని పిలిచి ఆయన ఆధ్వర్యంలోనే ఈ అఖండ దీపం అనేది వెలిగించాలా అంటే అలాంటిది ఏమీ లేదండి దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీప లక్ష్మికి నమస్కరించుకొని ఆ తర్వాత మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఈ అఖండ దీపం అయితే వెలిగించండి మరి ఈ అఖండ దీపం వెలిగించడానికి అనవయితే ఉండాలంటే అలాంటిది ఏమీ లేదండి కాబట్టి ఎవరైనా సరే ఈ అఖండ దీపాన్ని అనేది వెలిగించవచ్చు అలాగే అఖండ దీపం వెలిగించిన తర్వాత దూపం అనేది చూపించాలండి ప్రతిరోజు కూడా దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించే ముందుగా మీరు నిత్య దీపారాధన చేసి అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది అఖండ దీపం వెలిగించిన తర్వాత ప్రతిరోజు కూడా రెండు పూట్ల కూడా దూపం అనేది చూపించాలండి ఒకవేళ అక్కడ దీపం వెలిగించిన తర్వాత ఒత్తి అనేది లోపలికి జారిపోతే ఏం చేయాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒక అరటిపండును ఒలిచి ఇలా లోపలైతే పెట్టండి లోపలికి జారిపోకుండా ఈ అయితే కాపాడుతుంది కాబట్టి చిన్న చిట్కా కూడా ఉపయోగించండి రెండు అక్షంతలు తీసుకుని దీపలక్ష్మి దగ్గర ఈ అక్షంతలు వేసి నమస్కరించుకోండి అలాగే తాంబూలం చూపించి ఆ తర్వాత కొబ్బరికాయతో కొట్టవలసి ఉంటుందండి కొబ్బరికాయ అనేది పూర్ణ ఫలం కాబట్టి కొబ్బరికాయని చూపించి కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టవలసి ఉంటుంది మరి ఈ అఖండ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అంటే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలోని అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి ఒకవేళ ఉదయం వేళ పూజ చేయడం కుదిరిన వారు సాయంత్రం వేళ కనుక పూజ చేయడం కుదిరిన వాళ్ళు మాత్రం సాయంత్రం వేళ కూడా ఈ దీపం అనేది వెలిగించవచ్చు ఎప్పుడు కూడా మనం అఖండ దీపం వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండి చూసుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మంచి పని జరిగితే ఎంత సంతోషపడిపోతామో అలాగే ఏదైనా ఒక చిన్న విషయం కనుక పూజలు జరిగినట్లయితే అది అశుభంగా ఫీల్ అయిపోయి మన మనసు అనేది కలత చెందుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా పని మనం చేస్తున్నప్పుడు శ్రద్ధ అయితే చాలా ముఖ్యమండి మరి పూజలు చేస్తున్నప్పుడు అయితే మాత్రం భక్తి శ్రద్ధ రెండూ ముఖ్యమే అఖండ దీపం వెలిగించిన తర్వాత తలుపులు వేసేసి వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా అక్కడ దీపం వెలుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరైనా సరే ఉండవలసిందే ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పచెప్పి అప్పుడు మీరు ఇంటి బయటికి వెళ్ళవచ్చండి ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అక్కడ దీపం వెలిగించిన తర్వాత అసలు ఇంటి గడప దాటకూడదని అలా ఏమీ లేదండి కాబట్టి పెద్దవాళ్ళని ఎవరైనా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మీరు ఇంటి బయటకు అయితే వెళ్ళవచ్చు మన పురాణాల ప్రకారంగా అఖండ దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ ముక్కోటి దేవతలు నివసించి ఉంటారు అంటే దేవతలకు ఆహ్వానం పలికేటటువంటి దీపమే అఖండ దీపం అండి కాబట్టి అఖండ దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసించి ఉంటారు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అఖండ దీపం ఇంట్లో వెలిగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ముట్టు లాంటివి లేకుండా అలాగే ఇంటి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుకుని రావడం స్నానం చేసిన తర్వాత అఖండ దీపానికి నమస్కరించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి మరి అనంతరము ఈ అక్కడ దీపాన్ని ఏం చేయాలండి అంటే దీపం గగనమైన తర్వాత పూజాపీఠం కదిపిన తర్వాత ఆ మట్టి మోకుడి అలాగే ఆ ఒత్తివి తీసేయాలండి పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మధురలో వేయవచ్చండి లేదా మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము అనుకుంటే ఏదైనా కుండీలో కొద్దిగా మట్టి తీస్తా వేసి అందులో పెట్టుకోవచ్చండి అలాగే మరి బియ్యం ఏం చేయాలి అంటే బియ్యం అయితే మీరు పరమాణంగా వండుకోండి మరి ఒడ్లు కానీ నవధాన్యాలు కానీ ఏం చేయాలి అంటే కొద్దిగా నీళ్ళలో నానబెట్టి కుండీలో వేసినట్లయితే కొద్దిగా మొక్కలుగా వస్తాయండి మొక్కగా వచ్చిన తర్వాత వాటిని కోసి ఆవుకు పెట్టవచ్చు మాకు ఇలా దగ్గరలో ఆవు అవి ఏమీ లేదండి ఏం చేయమంటారు అని అంటే మీరు పారే నదిలోని ఈ వడ్లు కానీ అలాగే నవధాన్యాలు కానీ వేయవచ్చండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి